జనజాగరణ కి సంగీభవంగా మహాపాదయాత్ర నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు క్యాంప్ నుంచి జిల్లా కాంగ్రెస్ నాయకుల మహాపాదయాత్ర ప్రారంభించారు కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ యూపీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మహాపాదయాత్ర తలపెట్టగా అందుకు మద్దతుగా ఈ పాదయాత్ర చేపట్టారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యావసర సరుకుల ధరలు నిరుద్యోగ సమస్యలు పెరిగిపోయాయన్నారు రాష్ట్రంలోనూ అధికార తెరాస ప్రభుత్వం వరి మరియు చెరుకు రైతులకు అన్యాయం చేస్తుందని బోధన్లో గల షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి ఆ విషయమే మరిచిపోయారని రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల ప్రజలు అన్ని విధాల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు రైతు రుణమాఫీ వరి కొనుగోలు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర బోధన్ వరకు కొనసాగింది పాదయాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి తెహర్ బిన్ హందాన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాన్ని కేవలం 6 సంవత్సరాల్లో 100 దాటిచ్చారు ఎటు పోతా ఉంది మన్మోహన్ సింగ్ గారు సోనియా గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏదైతే బ్యారీలు కొంటామో ఆయిల్ క్రూడ్ ఆయిల్ దాని ధర 120 ఉన్నా మనం 70 రూపాయలకు అమ్మాం ఇప్పుడు కేవలం 50 రూపీస్కి వచ్చింది 50 రూపాయలకు వచ్చినా ఈయన 100 రూపాయలకి అంటే ఆ డబ్బులన్నీ అంటే 45 రూపాయలకు పెడతా ఉంది ఇప్పుడు 45కు 50 రూపాయలు టెక్స్ చేస్తా ఉన్నాడు పెద్ద మనిషి ఎవరిపై మనందరి బీదవాళ్ళపై సుదర్శన్ రెడ్డి ఇంకోళ్ళకు కాదు చిన్న వాళ్లకు ప్రతి ఒక్కళ్ళకు తినడానికి పని చేసుకోవడానికి ఒక వెహికల్స్ కావాలి డీజిల్ అంతే డీజిల్ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ పెంచుతూ ఉన్నారు ఆ ట్రాన్స్పోర్ట్ మన పైన భారం పడతా ఉంది దీనికి నిరాశనగా ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ పెద్ద మనిషి దరిద్ర ముఖ్యమంత్రి ఏమో అనుకున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం ఇక్కడ బంగారు తెలంగాణ అందరికీ మోచేతుకు బిల్లం పెట్టి ఈ ముఖ్యమంత్రి బంగారేమో కానీ మన తెలంగాణకు దరిద్రం పట్టే విధంగా చేస్తూ ఉన్నాడు గత సంవత్సరం నేను బక్కలు వేయకుండా సన్ఫ్లవర్ వేయ